సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కొత్త బిజినెస్లో ఎంట్రీ ఇప్పటి వరకు చాలా వాటిలో ఎంటర్ అయిన మహేష్ ఓవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు బిజినెస్ మ్యాన్ గాను అంటే రెండు చేతుల సంపాదించేస్తున్నారు ఇంతకీ ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే డబ్బులు ఊరికే రావు చాలా చాలామందికి ఈ విషయం చాలా బాగా తెలుసు డబ్బులు సంపాదించడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం ఈ విషయం తెలిసినోళ్ళు కోటీశ్వరులు అవుతారు తెలియని వాళ్ళు రోడ్డు మీదకొస్తారు సినీ ఇండస్ట్రీలో దీన్ని రిఫ్లెక్ట్ చేసేలా చాలామంది కనిపిస్తూ ఉంటారు డబ్బుల్ని మేనేజ్ చేయడం తెలిస్తే ఓ శోభన్ బాబు మురళీమోహన్ లాగా బడా రియల్ ఎస్టేట్ టైకూన్స్ అవుతారు ఆ డబ్బును వృధా చేస్తే మహానటి సావిత్రిలా అపులపాలై అష్ట కష్టాలు పడతారు అందుకే మన స్టార్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు సినిమాల్లో సంపాదన రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ఆ సొమ్మును డబుల్ చేసుకుంటున్నారు డబ్బును సరిగ్గా ఖర్చు పెట్టే తారల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు సినిమాల్లో హీరోగా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేస్తూ సంపాదించిన డబ్బును చాలా పద్ధతిగా పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతగా రియల్ ఎస్టేట్ థియేటర్స్ వస్త్ర పరిశ్రమ ఇల్లు ఆస్తులు కొంటూ వాటిని రెట్టింపు చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే మహేష్ తన ఓన్ మూవీస్ కాదు అదర్ హీరోస్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడానికైనా సరే అంటున్నారు రీసెంట్ గా వచ్చిన మేజర్ మూవీనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఏఎంబీ మాల్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలో ఫేమ్ సంపాదించిన మహేష్ ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారట ప్రజెంట్ బిజినెస్ లో ఎవర్ గ్రీన్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ రెస్టారెంట్స్ బిజినెస్ మాత్రమే మనిషికి రోజు ఫుడ్ ఖచ్చితంగా కావాలి అందుకే మన చుట్టూ ఇన్ని రెస్టారెంట్స్ ఈ క్రమంలోనే మహేష్ బాబు ప్రముఖ ఫుడ్ చైన్ సంస్థ మినర్వాతో కలిసి చైన్ రెస్టారెంట్ స్టార్ట్ చేయనున్నాడట బంజ్రాయల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో త్వరలో ఓ లగ్జరీ రెస్టారెంట్ ఓపెన్ చేస్తారని తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే మహేష్ బాబు ఆదాయం వచ్చి అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతూ లాభాలు అందుకుంటున్నాడనమాట